సమాజంలో అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయని డిప్యూటీ తహసీల్దార్ వీరేశ్వర్ అన్నారు. దళితుల పట్ల ఎవరైనా వివక్ష చూపితే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. సిద్దిపేట జిల్లా మిడిదొండి మండలం అందెగ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ మధుతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ వీరేశ్వర్ హాజరై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడారు. దళితులకు ఆలయ ప్రవేశం లేదని ఎవరైనా అంటే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. గ్రామంలో ఎవరైనా కుల వివక్ష చూపితే సహించేది లేదని హెచ్చరించారు. ఆలయాల ప్రవేశంపై ఆంక్షలు, రెండు గ్లాసుల పద్ధతి, కుల వివక్ష చూపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పబ్లిక్ ప్రదేశాలకు రానియకుండా ఆపడం కానీ ఇట్లాంటివి చేయకుండా నిర్మూలించడం కోసం భారత రాజ్యాంగం అనేది మనకు ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత నిషేధాన్ని ఇవ్వడం జరిగింది. అస్పృశ్యత నిషేధించడం దాన్ని ఆధారంగా చేసుకొని ఆర్టికల్ 17 ఆధారంగా చేసుకొని భారత ప్రభుత్వం 1955లో అస్పృశ్యత నిషేధ చట్టం తీసుకొచ్చింది. అదే 1976 వచ్చేసరికి పౌర హక్కుల చట్టంగా మారింది. అదే 1989 వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అట్రాసిటీ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే ఎవరినైనా కులం పరంగా తక్కువ చూడడం కానీ వాళ్ళ సంస్కృతి పరంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ తక్కువ చూడడం అనేది చేయరాదు. కులం పుట్టిన తర్వాత మనిషి పుట్టలేదు, మనుషులంతా సమానమే, అందరం ఒకటే గాలి పీల్చాలి, ఒకటే నీళ్ళు తాగాలి, ఒకే తిండి తినాల్సింది. ఈ రకంగా మన విలేజ్కి సంబంధించి ఎవరైనా ఈ రకంగా ఎవరైనా అంటే అస్పృశ్యతను పాటించడం కానీ ఇట్లాంటివి చేస్తే వాళ్ళ అవగాహన